లైట్ అనేటువంటి వర్డ్ ఒకటి హెవీగా దానికి మనకు వచ్చింది. దట్ ఈస్ లైట్ అని మనం చెప్పుకొని ఇది కాంతి ఇది వెలుగు అని అనువాదం చేసుకోకపోతే బతుకులేదు మనకి. ఎందుకని ఈ అనువాదపు వాక్యముల ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాం. ఇది చక్కెర అంటాం. పిల్లవాడికి ఆ పేరు తెలియదు కానీ డబ్బా టప్పని చప్పుడేడు పరిగెట్టి వస్తాయి. చక్కెర అనే పేరు తీసేస్తే మీకు తెలిసిన తెలిసినా తెలియదు వాడికి. మీకు తెలిసినంత తెలుసును ప్లస్ చక్కెర అనేటువంటి పేరు అడ్డం లేదు వాడికి. ఇంకా ఈ తేడా. అందుకని ఏం చేస్తున్నానంటే వాడికి ఏం చేసినా ధర్మ లక్షణ అవస్థలు మరి పరిణామం వాటి యొక్క పరిణామం తెలుస్తుంది. అది వ్యాఖ్యాత వివరింపబడినవి ఎక్కడా పై సూత్రాల్లో కాదు. మీరు చేసినటువంటి యోగాభ్యాసం సాధనలో ఇంతవరకు చెప్పబడిన దాంతో మీకు ప్రకృతి చేత మీ చుట్టూ ఉన్న వాతావరణం చేత వివరింపబడినది. అది చూసినది. ఉదాహరణకి ఎవరన్నా వస్తాడనుకోండి కొత్తవాడు వీడి దగ్గరికి, వచ్చేటప్పటికి వాడు కొత్తవాడని ఉండదు. ఎందుకని కొత్తవాడు అనేటువంటిది కాంప్లెక్స్ మెంటల్ సిమ్టమ్ డిసీజ్ కదా. కొత్తవాడు పాతవాడు అనేది ఒక బేసిక్లీ పొలిటికల్ ఇన్స్టింక్ట్ తప్ప అసలు కొత్తవాడు అనేటువంటి మాట ఏమిటి. మన దగ్గర ఉన్నటువంటి మానసిక వ్యాధి లక్షణం కాదు కొత్తవాడు అన్నది. అది పోతుంది కాంప్లెక్స్ అయినా ఇంకేమైనా ఉందా కొత్తవాడు అనే మాట. కొత్తవాడు అని వాడు పుడతాడా ఎవడన్నా సహజ కవచకుండలతో కర్ణుడు పుట్టినట్టు కొత్తవాళ్ళు అని కొందరు పుడతారా. వీడు పుట్టుక చేత కొత్తవాళ్ళు ఈయన భర్త గారు అన్నట్టు. ఎంత అవుతాడు ఫలానావాడు భర్త గారు అవుతాడు కానీ వాడు పుట్టుకుతే భర్త గారు ఎట్లా అవుతాడు చూసారా. అందుచేత వీడికి అవన్నీ కొత్త. మనం ఏవైతే కాంప్లెక్స్ల ద్వారా మాత్రమే జ్ఞానం ఆర్జించుకుంటానికి నోచుకొని పెట్టి ఉన్నామో అవి పోతాయి. అవి పోవటం వల్ల వాడికి ఏమిటి వస్తుంది. వారు వచ్చేటప్పటికి వీరెవరో కొత్త వారనే పాయింట్ ఏముండదు. రండి కూర్చోండి అంటాడు. వాడు వస్తూ ఉంటాం కూర్చుంటూ ఉంటాం ఆ కూర్చుని లేస్తూ ఉంటాం వాడు మాట్లాడుతూ ఉంటాం లేదా అందులో వాడు నసుగుతూ ఉంటాం లేకపోతే స్ట్రైట్ ది పాయింట్ చెబుతూ ఉంటాం. దాన్ని బట్టి మీరు 6 మాసాల తర్వాత వాడిని గురించి ఏం తెలుసుకుంటారో వాడు 6 నిమిషాల్లో తెలుసుకుంటాడు. ఏం చేత మనకి తెలుసుకుంటానికి బోల్డ్ అని అడ్డంకులు ఉన్నాయి కాంప్లెక్స్లు ఉన్నాయి లిమిటేషన్స్ ఉన్నాయి వాడికి మనకి. వాడు ఇండియన్ అయినా కాదా, ఇండియన్ వస్తే ఓలాగా మరి ఫారినర్ వస్తే ఓలాగా మనం చేస్తామా చేయమా. అక్కడ దాకా ఎందుకండి ఒక 25 మంది ఫారినర్స్ కనిపిస్తే మళ్ళీ మర్నాడు వాళ్ళలో ఎవడన్నా వాడు కనిపించాలో అని అడిగితే అది గుర్తుంటాడా అని అందరూ ఒకలాగే ఉంటారు. కాకపోతే కొందరికి బట్టతలాను కొందరికి క్రాపు ఉంటుంది తప్ప మన వాడితో బాగా పరిచయం ఎవరికోను ఫెమిలియర్ అయితే ఒక వారం 10 రోజులు వాడు తాము వీడు డెక్కు వీడు హ్యారి అని తెలిసే వరకు కూడాను అందరూ ఒకలాగే ఉంటారు. అక్కడ రకం ఎందుకు పల్లెటూళ్ళు వెళ్ళనటువంటి వాళ్ళకి పల్లెటూరు చేను గట్టు మీద ఒక 50 గేదెల్ని తీసుకెళ్ళి మేపుకొని వస్తూ ఉండేవాడు కుర్రవాడు. ఈ గేదె ఎవరి గేదె ఏ గేదె ఎవరిది అనేది వాడికి ఎలా గుర్తుంటుంది అనేది వీడి ప్రాబ్లం వైజాగ్లో ఉన్నవాడు. వాడికి ఎందుకు ప్రాబ్లం కాదు వీడికి ఎందుకు ప్రాబ్లం. వీడు ఏదైనా పేరుతోనూ దాని నల్లని రంగుతోనూ దాని ఆకారము 4 కాళ్ళు ఇద్దరు మీరు చూసినటువంటి ఫెమిలియారిటీతోనూ దాని కొమ్ముల యొక్క నిర్మాణంతోనూ గిట్టలతోనూ దాని తోక నిర్మాణంతోనూ ఇలాంటివి 1000 విషయాలు దగ్గరగా పెట్టుకుని మీరు ఏదైనా కంక్లూషన్కి వస్తున్నాం మనం. వీడు ఆ కంక్లూషన్కి రాడు. అవన్నీ ఎత్తిపారేస్తే సూటిగా ఒక జీవం అక్కడికి వస్తుంది. గేదనే పేరు అక్కర్లేదు మనకేం తెలిసినో అదేమీ ఇంకా తెలియవలసిన ఇది పాలిస్తుందా లేదా చూడిదా పాడిదా అన్నీ తెలుస్తాయి వాడు చూసేది. ప్రస్తుతం సర్వీస్లో ఉందా లేకపోతే ఎక్స్ సర్వీస్ గేదా ఇవన్నీ వాడికి తెలుస్తాయి. ఏం అభ్యంతరం లేదు.
అందుకని వాడికి ఇవన్నీ తెలుస్తాయని చెప్పాడు. కర్మ లక్షణ అవస్థ, దాని పరిణామ, దాని యొక్క పరిణామాలు కూడాను వ్యాఖ్యాత, మీకు వ్యాఖ్యానింపబడినవి, వివరింపబడినవి అనగా ఆధార చేత కాదు, మీరు చూస్తున్న ప్రాక్టీస్ వల్ల, మీ ఎన్విరాన్మెంట్ చేత, మీ వాతావరణం చేత, పరిస్థితుల చేత, మీ చుట్టూ ఉన్న మనుషుల చేత, వాళ్ళ సంభాషణల చేత, మీ దగ్గర జరుగుతూ ఉన్నటువంటి సన్నివేశముల చేత మీకు వ్యాఖ్యానింపబడినవి, వివరింపబడినవి.